హలో ఫ్రెండ్స్, బిర్యానీలోనే తోపు బిర్యానీ మన హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇంతటి టేస్టీ బిర్యానీలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు లాంటి మసాలా దినుసులు లేకుంటే మాత్రం పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టుగానే అయిపోతుంది. కాబట్టి ఇంతటి ఖరీదైన కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులను ఎక్కడి నుంచి ఎలా హార్వెస్ట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారో చూస్తే మాత్రం నిజంగా మీరైతే పరేషాన్ అయిపోతారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఘంటను కూడా కొట్టేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. సాఫ్రాన్ హార్వెస్టింగ్ అండ్ ప్రాసెసింగ్. ఫ్రెండ్స్, కుంకుమ పువ్వుని మహిళలు ఎక్కువగా బ్యూటిఫుల్ బేబీస్కి జన్మనివ్వడానికి మిల్క్లో వేసుకొని తాగుతుంటారు. దీంతోనే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కుంకుమ పువ్వు యొక్క రేటు ప్రస్తుత రోజుల్లో అయితే అప్రాక్సిమేట్గా 3 లక్ష రూపీస్ పర్ కేజీ కూడా ఉంది. ఇంతటి ఖరీదైన కుంకుమ పువ్వుని పండించి హార్వెస్ట్ అండ్ ప్రాసెసింగ్ చేసి ప్రాసెస్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. సాఫ్రాన్ని పండించాలంటే అన్ని రకాల పంటలు పండడానికి అనువైన భూభాగం కావాలి. అందులోనూ మన ఇండియాలోని కాశ్మీర్ భూభాగం దీనికి కరెక్ట్గా సరిపోతుంది. కుంకుమ పువ్వుని పండించడానికి ఉపయోగించే సాఫ్రాన్ విత్తనాలు చూడడానికి చాలా వింతగా ఉంటాయి. ఇవి చూడడానికి ఎండిపోయిన వెల్లుల్లిపాయల్లానే ఉంటాయి. ముందైతే వీళ్ళు భూమిని పొడిగా దున్నించుకున్న తరువాత పారలతో బోదెలు చేస్తూ సరైన డిస్టెన్స్లో కుంకుమ పువ్వు విత్తనాలను నాటుకుంటారు. వీటికి వాటర్ సప్లై ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో విత్తనాలు మొలకలై మొలకలు కాస్త ఫ్లవర్స్గా మారిపోతాయి. కుంకుమ పువ్వులను హార్వెస్ట్ చేయడానికి మాత్రం ఎలాంటి మిషన్ని వాడకుండా మనుషులే చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా హార్వెస్ట్ చేసి తర్వాత ఫ్లవర్స్ నుంచి అసలైన కుంకుమ పువ్వుని తీయడానికి ప్రొఫెషనల్ టీం కూర్చొని చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసి ఒక దగ్గర చేశాక వీటిలో ఉండే తడిని తొలగించడానికి వీటిని కాసేపు అలా గాలిలోనే ఆరబెడతారు. ఆరిపోయిన కుంకుమ పువ్వులన్నీ గట్టిపడడానికి కుంకుమ పువ్వులకు లో టెంపరేచర్ వద్ద హీట్ ఇస్తారు. ఫైనల్గా కుంకుమ పువ్వులన్నింటినీ ప్యాక్ చేసి మార్కెట్లో హై రేట్స్ వద్ద అమ్ముకుంటారు. కుంకుమ పువ్వుని వరల్డ్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీ ఇరాన్ అయినప్పటికీ క్వాలిటీ కుంకుమ పువ్వుని మాత్రం మన ఇండియాలోని కాశ్మీర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కార్డిమమ్ ఫార్మింగ్ ప్రాసెస్. కార్డిమమ్ అంటే యాలకులు. ఫ్రెండ్స్, మీకు విషయం తెలుసా? తక్కువ ఖర్చులు, ఎక్కువ లాభాలిచ్చే బిజినెస్ ఐడియాలో కూడా ఇది కూడా బెస్ట్ ఐడియానే. వీటిని పెంచడం కోసం పెద్ద పెద్ద ల్యాండ్స్ అయితే అస్సలు ఉండాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న చిన్న ఏరియాస్లో కూడా పెద్ద మొత్తంలోనే పెంచొచ్చు. ఏ ఏరియాస్లో అయితే తేమ ఎక్కువగా ఉంటుందో అటువంటి ఏరియాస్లో వీటిని ఎక్కువగా పెంచుతారు. తక్కువ ప్లేస్లో యాలకుల మొక్కల్ని పెంచాలనుకుంటే సీడ్స్ ఉపయోగించి ఫార్మింగ్ చేస్తారు. అదే ఎక్కువ ఏరియాలో ఎక్కువ మొత్తంలో వీటిని పెంచాలనుకుంటే మాత్రం వెజిటేటివ్ ప్రాపగేషన్ అనే పద్ధతిని వాడుతారు. ప్రస్తుతం వీటిని విత్తనాలను ఉపయోగించి ఏ విధంగా పెంచుతారో చూద్దాం. ముందుగా ఈ కార్డిమమ్ అంటే యాలకుల విత్తనాలను నర్సరీ బెడ్స్లో ఉంచుతారు. సరిగ్గా 8 నుంచి 10 నెలల సమయం పూర్తయ్యేసరికి నర్సరీ బెడ్స్లోనే విత్తనాలు కాస్త భూమిలో పాతడానికి సరిపోయే మొక్కలుగా తయారైపోతాయి. ఇప్పుడు ఈ యాలకుల మొక్కలను గుంతలు తవ్వి జాగ్రత్తగా నాటుతారు. ఇలా భూమిలో పాతిన కార్డిమమ్ మొక్కల యొక్క ఎదుగుదల బాగా ఉండడం కోసం ప్రతి 3 నెలలకోసారి వీటిపైన ఫర్టిలైజర్ని చల్లుతారు. కేవలం ఒకే ఒక హెక్టార్కి 75 కేజీల నైట్రోజన్, 75 కేజీల ఫాస్ఫరస్, 150 కేజీల పొటాషియంని చల్లుతారు. వీటితో పాటుగా 1 హెక్టార్కి 5 కేజీల ఆవు పేడ, దాంతోపాటు 1 లీటర్ వేప నూనెను కూడా చల్లుతారు. ఇప్పుడు చెప్పిన వీటన్నిటినీ కార్డిమమ్ మొక్కలపైన ప్రతి 3 నెలలకోసారి చల్లుతారు. ఈ కార్డిమమ్ మొక్కలను నాటుకున్న తర్వాత సరిగ్గా 2 నుంచి 3 సంవత్సరాల సమయంలో ఈ మొక్కలకు కార్డిమమ్ అంటే యాలకులు కాస్తాయి. ఇవి చూడడానికి వేపగింజల్లా తయారైన తర్వాత వీటన్నిటినీ కోసి గోదాంలోకి తీసుకొస్తారు. గోదాంలో తీసుకొచ్చి వీటన్నిటినీ స్టోర్ చేసిన తర్వాత వీటిని అలానే వదిలేయకుండా పచ్చగా ఉన్న ఈ పచ్చి యాలకులను వెంటనే హీటింగ్ చాంబర్లో పోస్తారు. హీటింగ్ చాంబర్లో వీటన్నిటిని పోయగానే వీటిలో ఉండేటువంటి వాటర్ 80% నుంచి 10%కి తగ్గిపోతుంది. అప్పుడే మనకు ఇంట్లో ఉపయోగించే యాలకులు తయారైపోతాయి. తరువాత వీటిని కొన్ని గంటలు అలానే ఆరబెడతారు. ఇంకా ఇందులో ఏమైనా చెత్త కానీ పుల్లల్లాంటివి ఉంటే వాటన్నిటిని తీసేసి డైరెక్ట్గా ప్యాక్ చేసి మార్కెట్కి పంపుతారు. ఈ విధంగా ఫుడ్కి టేస్ట్ మరియు మంచి స్మెల్ ఇచ్చే యాలకులను అమేజింగ్గా తయారు చేస్తారు. సినమన్ అంటే దాల్చిన చెక్క. ఫ్రెండ్స్, దాల్చిన చెక్క గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దాల్చిన చెక్కలో ఏకంగా 250 రకాలు ఉన్నాయి. ఈ 250 రకాలలో ముఖ్యమైనవి 2 రకాలు. అందులో మొదటి దాని పేరు క్యాషియా సినమోన్. క్యాషియా సినమోన్ని సినమన్ క్యాషియా అని పిలవబడే కొన్ని చెట్ల యొక్క బెరడు నుంచి తయారు చేస్తారు. క్యాషియా సినమోన్ అనేది చూడడానికి కొంచెం దళసరిగా ఉంటుంది. అందుకే దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 2వ ముఖ్యమైన రకం వచ్చేసి సిలాన్ సినమన్. వీటిని సినమోమం జిలాన్సియం అని పిలువబడే కొన్ని చెట్ల యొక్క బెరడు లోపలుండే లోపలి పొరల నుంచి తయారు చేస్తారు. ఇవి చూడడానికి క్యాషియా దాల్చిన చెక్క కంటే కూడా చాలా పలుచగా ఉంటాయి. అందుకే సిలాన్ దాల్చిన చెక్క యొక్క రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
శిలాందాల్చిన చెక్క అని పిలువబడే వీటిని చెట్టు యొక్క పైన బెరడుని తీసిన తర్వాత లోపల ఉండే లేయర్ని ఎండబెట్టి తయారు చేస్తారు. ఎంతో ఫేమస్ అయిన మరియు ఎక్కువ ఖరీదు కలిగిన శిలాందాల్చిన చెక్కను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శిలాందాల్చిన చెక్కను తయారు చేయడానికి ముందుగా వర్కర్స్ తెల్లవారుజామున దాల్చిన చెక్కను తయారు చేసే చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని నరుకుతారు. ఎందుకు తెల్లవారుజామునే పెడతారంటే తెల్లవారుజామున చెట్లలో తేమదనం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిగా మరియు తేమగా ఉండే ఈ చెట్లపైన కత్తులతో కొట్టగానే సింపుల్గా కట్ అయిపోతాయి. వీటికి ఉండే కొమ్మలన్నింటినీ కట్ చేసిన తర్వాత వీటన్నిటిని ట్రక్కులో నింపుకొని దాల్చిన చెక్కను తయారు చేసే వీళ్ల ఫామ్కి తీసుకెళ్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కర్రలు సాఫ్ట్గా ఉండే విధంగా చెక్కుతారు. ఈ విధంగా స్మూత్గా ఉండేటట్లు గీకుతూ కర్రలపై ఉండేటువంటి పైలేయర్ని తీసివేస్తారు. ఎందుకంటే శిలాందాల్చిన చెక్కను తయారు చేయడానికి పైలేయర్తో సంబంధం లేదు కాబట్టి. కర్రలపై ఉండేటువంటి పైలేయర్ని పూర్తిగా తీసేసిన తర్వాత వీటిని షార్ప్గా ఉండేటువంటి చిన్న చిన్న కత్తులతో పలచని లేయర్లుగా కట్ చేస్తుంటారు. దాల్చిన చెక్కను తయారు చేయడానికి ఇబ్బంది వచ్చేసరికి ఇక్కడే వస్తుంది. ఎందుకంటే ఎంత పలుచగా ఉంటే దాని యొక్క ఖరీదు కూడా అంత పెరుగుతుంది కాబట్టి. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా పలుచగా కట్ చేయాలి. పలుచగా కట్ చేసిన తర్వాత వీటన్నిటిని కొన్ని నిమిషాల పాటు ఎండలో ఉంచుతారు. ఇలా ఎండలో ఉంచడం కారణంగా వీటిలో ఉండేటువంటి వాటర్ కంటెంట్ అంతా పోతుంది. తరువాత మిగిలిపోయిన చిన్న చిన్న దాల్చిన ముక్కలన్నింటినీ పైప్ షేప్లో గట్టిపడిన దాల్చిన చెక్కలో కుక్కి పడేస్తారు. ఇంకా వీటన్నిటిని తీసుకుపోయి తాళ్లపైన ఆరబెడతారు. ఫైనల్గా వీటన్నిటిని ఒక దగ్గర చేసి పెద్ద పెద్ద కట్టలు కడతారు. మొత్తానికి ఫ్యాక్టరీస్ నుంచి ఆర్డర్స్ రాగానే వీటన్నిటిని ఫ్యాక్టరీస్కి తరలిస్తారు. ఫ్యాక్టరీలో వచ్చిన ఈ దాల్చిన చెక్కలను రెండు విధాలుగా ప్రాసెసింగ్ చేస్తారు. అందులో మొదటగా చిన్న చిన్నగా మిగిలిపోయిన దాల్చిన చెక్క ముక్కలన్నింటినీ గ్రైండింగ్ చేసి పౌడర్గా మారుస్తారు. పౌడర్గా మార్చిన దాల్చిన చెక్కని సీసాలో ఫిల్ చేసి మార్కెట్కి పంపిస్తారు. అలాగే పొడవైన పైప్ల మాదిరిగా ఉండేటువంటి దాల్చిన చెక్కలన్నింటినీ సరైన షేప్స్లో కట్ చేసి వీటన్నిటిని ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. క్లోజ్ హార్వెస్టింగ్. క్లోజ్ అంటే లవంగాలు. ఫ్రెండ్స్, యాలకుల మొక్కల్ని నాటి యాలకులను ఏ విధంగా పండించారో అదేవిధంగా లవంగాల మొక్కల్ని నాటి సేమ్ ప్రాసెస్లో లవంగాలను పండిస్తారు. ఈ లవంగాల మొక్కల్ని భూమిలో నాటిన తర్వాత సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఈ లవంగాల మొక్కలకు ఫ్లవరింగ్ మొదలవుతుంది. అది కూడా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో లవంగాల ఫ్లవరింగ్ అనేది పీక్ స్టేజ్కి వెళుతుంది. ఈ లవంగాల ఫ్లవరింగ్ జరిగిన తర్వాత వీటిని కోస్తారు. చెట్ల నుంచి కోసిన లవంగాలు ఈ విధంగా పచ్చగా ఉంటాయి. చెట్ల నుంచి గుత్తులు గుత్తులుగా కోసిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా విడదీస్తారు. ఇప్పుడు వీటన్నిటిని సరిగ్గా 3 రోజుల పాటు ఎండలో ఉంచుతారు. దాంతో ఎండలో ఉంచిన తర్వాత పచ్చగా ఉన్న లవంగాలన్నీ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. లవంగాలు చెట్లకు పూయడానికి కొన్ని సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికీ చెట్ల నుంచి కోసిన తర్వాత వీటిని కేవలం 3 రోజుల పాటు ఎండలో ఉంచితే చాలు, ఘాటుగుండే లవంగాలు ఫైనల్గా తయారైపోతాయి. బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు. లవంగాలను ఏ విధంగా తయారు చేస్తారో మిరియాలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేస్తారు. చెట్లకివి చిన్న చిన్న కాయలుగా కాసిన తర్వాత వీటిని కోసి ఎండలో ఉంచి ఎండబెట్టి పూర్తి స్థాయి బ్లాక్ పెప్పర్గా మార్చిన తర్వాత వీటన్నిటిని మార్కెట్కి పంపిస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.